아빠! சார் ఎవరను పోయారు సార్ నువ్వు నీ ప్రియురాలికి రాసిన ఈ ప్రేమలేఖ కట్టని నాకు పంపించడానికి ఎంత ధైర్యం నీకు సారీ సార్ అది మీకోసం రాలేదు సార్ ఎవరి కోసం రాశావని అడగటం లేదు నేను ఆఫీసులో చేయాల్సిన పని మానేసి ప్రేమలేఖ ఎందుకు రాశావని అడుగుతున్నాను ఇంతకీ ఎవరు సార్ ఆ ప్రియురాలు ఎవరు అని అడిగితే నేనేం చెప్పగలను ఈ పాతిక పేజీల ప్రేమ కట్టలోను మొట్టమొదట రెస్పెక్టబుల్ మేడం అని రాస్తగలంటాడు గాని ఆ ప్రేమ సుందరి పేరు రాయలేదు ఏమని రాశారు సార్ చదువుతాను చిత్తగించండి సబ్జెక్ట్ మిమ్మల్ని గాఢముగా ప్రేమించుట రిఫరెన్స్ మిమ్మల్ని చూచిన మరుక్షణము నుంచే సబ్జెక్ట్ రిఫరెన్స్ రాయడానికి ఏమైనా ఆఫీస్ లెటరా సార్ వినండి వినండి మిమ్మల్ని చూచిన మరుక్షణము నుంచే గాఢముగా ప్రేమించటమైనది మబ్బులోను సబ్బులోను సబ్బు నురగలోను మీరే కనిపించుతుంటుట చేత మరువ లేకపోవచ్చుంటిని గాడిద గుడ్డైనది గరుడ స్తంభమైనది ఇట్లు భవనీయుడు డిఆర్ సుబ్బారాయుడు అది కాక ప్రియురాలి రిఫరెన్స్ కోసం ఈ సర్టిఫికెట్లు కూడా జత చేశాడండి సర్టిఫికెట్లా ఇదిగో వీరికి నాయనమ్మ గారు తప్ప మరెవ్వరూ ఆధారం లేరని నిరూపించడానికి ఈ రేషన్ కార్డు వీరికి సిగరెట్లు మందు లాంటి దురభ్యాసాలు ఏమీ లేవని చెప్పడానికి ఈ డాక్టర్ సర్టిఫికెట్ వీరు 15వ తరగతి బ్రాకెట్ లో బిఏ పాస్ అయినానని చెప్పడానికి ఓ యూనివర్సిటీ సర్టిఫికెట్ వీరి తండ్రి గారు ఫలానా అని చెప్పి ఓ మునసబు గారి సర్టిఫికెట్ ఇది క్యాస్ట్ సర్టిఫికెట్ ఇది జీతము ఇది నా శ్యార్థము ఇది నా పిండాకుడు ఇది నా బొంద ఇది నా భోజనం ఇవన్నీ కలిపి ఫైల్లో తగిలట్టి నా నెత్తిని కొట్టాడు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టు ప్రేమించిన దానికి కూడా అర్జీ పెట్టుకున్న నీ మొహానికి ప్రేమెందుకాయ్ మళ్ళీ ఇంకోసారి ఆఫీసులో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావు నువ్వు మరో ఉద్యోగం వెతుకోవాల్సి వస్తుంది ఈ సర్టిఫికెట్లతోనే బిహేవ్ యువర్ సెల్ఫ్ బి కేర్ఫుల్ వెళ్ళని వెళ్ళి మీ పనులు చూసుకోండి పడే చాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అటిగిన రుచి రాత్రి కౌగిలి అటిగిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి సన్న చాచి పక్క మీద సంకురాత్రి